ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ఎండోమెట్రియాసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా ఎల్లో రిబ్బన్ పేరిట రన్ నిర్వహించినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల 20 లక్షలకు పైగా ఎండోమెట్రియాసిస్ బాధితులు ఉన్నారని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విమి బిద్రా తెలిపారు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్లో రిబ్బన్ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ కోసం మనం ఇక్కడ ఈరోజు ఈ రన్ నిర్వహించాము. సో ఇది ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కామన్గా ఈ రోజుల్లో చూస్తున్న డిజార్డర్ అండి. కానీ దీని మీద చాలామందికి అవగాహన లేదు. సో దీని అవగాహన క్రియేట్ చేయడం కోసమే మనం ఈ రన్ క్రియేట్ చేస్తున్నాము. చాలామందిలో ఇది ఇన్ఫర్టిలిటీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈరోజు దీనికోసం 1000 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు, పార్టిసిపేట్ అయ్యారు. దీనిలో 5K టైమ్డ్, 5K నాన్ టైమ్డ్ అండ్ 3K ఫన్ రన్లో పార్టిసిపేట్ చేశారు. సో దీనికి మాకు తోడ్పడిన స్పాన్సర్స్కి, మా టీమ్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ రన్ని ఎవ్రీ ఇయర్ మనము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో అందరికి కూడా దీనికి ఫర్దర్గా కంటిన్యూ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము.